Hi, Nenu Dr. Manasa, consultant gynecologist from Amrutha Fertility and Women Wellness Center. So, ivala manam em telusukundamu anante prati aadavallu compulsory change kovalsina oka mukhyamaina pariksha kosam maatladukundamu. ఇది ఏంటి అంటే ప్యాప్స్మియర్. ప్యాప్స్మియర్ అంటే ఏంటి అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు. ఇది గర్భసంచి యొక్క కింద భాగంలో సర్విక్స్ అని ఒక చిన్న ముఖద్వారం ఉంటుంది. సో దీంట్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ మన ఆడవాళ్ళల్లో సర్వైకల్ క్యాన్సర్, సెకండ్ మోస్ట్ కామన్. ఫస్ట్ వచ్చేసి రొమ్ము క్యాన్సర్ ఉంటుంది. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రివెంట్ చేసుకోవడం కోసం ప్యాప్స్మియర్ అనే టెస్ట్ ఒకటి మనకు అందుబాటులో ఉంది. సో ఈ టెస్ట్ని జస్ట్ అంత టెన్షన్ పడకుండా ప్రతి ఆడవాళ్ళు మినిమం 3 ఇయర్స్కి ఒక్కసారైనా సరే ఈ టెస్ట్ చేయించుకోవాలి. మరి ఈ టెస్ట్కి ఎంత టైం పట్టొచ్చు అంటే హార్డ్లీ 5 మినిట్స్ పడుతుంది. జస్ట్ ఓపీ బేస్ ప్రొసీజర్. పెయిన్ ఉంటుందా అంటే ఇట్ ఈస్ వెరీ పెయిన్లెస్. సో ఈ టెస్ట్ని ఎలా చేస్తాము అని అంటే పేషెంట్ని ఒక గదిలో తీసుకెళ్ళి ఈ కింద భాగంలో జస్ట్ సర్విక్స్ అనే భాగంలో ఒక చిన్న స్పాచులాతో మనము స్క్రేపింగ్ అనేది చేస్తాము. జస్ట్ ఒక స్మియర్ తీస్తాం, తీసి దాన్ని ఒక స్లైడ్ పైన పెడతాము. సో దిస్ ఈజ్ స్పాచులా. సో దీంతో పాటు సైమల్టేనియస్గా ఒక బ్రష్ ఉంటుంది మనకి అవైలబుల్గా. సో ఈ బ్రష్తో పాటు మనం యూజువల్గా ఈ సర్విక్స్ లోపలి భాగం నుంచి కూడా మనము అక్కడ ఉన్న సెల్స్ని తీసి ఒక స్లైడ్ మీద వేసి ఒక పెథాలజిస్ట్కి పంపిస్తే మనకి టెస్ట్ అనేది, టెస్ట్ రిపోర్ట్ అనేది 1-2 డేస్లో వస్తుంది. సపోజ్ దీంట్లో మనకి ఏమైనా మార్పులు ఏమైనా ఉన్నాయి అని అంటే మనం ఫర్దర్గా ఎలాంటి అవసరం పడుతుంది అనేది మీ కన్సల్టెంట్ డాక్టర్ మీకు అడ్వైజ్ చేస్తారు. యూజువల్గా దాంట్లో ఏమైనా మార్పులు ఉన్నాయి అని అంటే మనం కాల్పోస్కోపీ అనేది చేస్తాం. మార్పులు ఏం లేవు అని అంటే మాత్రం మరి ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. మరి కాన్సిక్యూటివ్గా అంటే ఈ 3 సంవత్సరాలు ఏ ఇబ్బంది లేకుండా ఉంది, ఆ సెల్స్లో ఎలాంటి మార్పులు లేవు అని అనుకుంటే మాత్రం మనం తర్వాత మరి ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి చేసుకోవచ్చు. కంపల్సరీ 3 ఇయర్స్కి చేసుకోవాలా అని అంటే ఈ ప్యాప్స్మియర్తో పాటు కో టెస్టింగ్ అంటాం మనం, హెచ్పీవీ టెస్టింగ్, ఈ 2 కలిపి చేసుకుంటే మాత్రం ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. ఇది జస్ట్ ఇన్ కేస్ సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ కామన్ కాబట్టి మనం ప్రివెంట్ చేసుకోవడానికి మన చేతిలో ఉన్న ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో ఈ ప్యాప్స్మియర్లో మరి ఏమైనా తేడా ఉంటే కాల్పోస్కోపీ అంటే అదేమైనా పెద్ద పరీక్షణ అని ఆలోచిస్తే మనము దీన్ని కాల్పోస్కోపీ అంటాం. సో దిస్ ఇస్ వెరీ న్యూ వన్, డిజిటల్ కాల్పోస్కోపీ అంటాం దీన్ని మనము. ఈ కాల్పోస్కోప్తోని మనం ఏంటి అంటే అక్కడ ఏమైనా చెడు కణాలు ఏమైనా ఉన్నాయంటే డైరెక్ట్గా అంటే మ్యాగ్నిఫై చేసి అంటే చిన్నగా ఉన్నదాన్ని మైక్రోస్కోప్లో చూస్తే ఎలా కనిపిస్తుందో మనకి పెద్దగా చేసి కనిపిస్తుంది. సో మనకి యూజువల్గా కొంతమందికి కింద పూత పొయ్యడం అని అంటారు కొంతమందికి. సో అలాంటిది ఏదైనా ఉంది అని అంటే ప్రతి ఒక్క చోటు నుంచి మనం బయాప్సీ తీయలేం కాబట్టి మనము ఈ సర్విక్స్ని డైరెక్ట్గా విజువలైజ్ చేస్తూ మనం ఆ సర్విక్స్ని పెద్దగా కనిపిస్తున్నప్పుడు అక్కడ కొన్ని మనం లూగాల్స్ అయోడిన్ అని, అస్టిక్ యాసిడ్ అని కొన్ని పదార్థాలు అక్కడ వేయడం వల్ల చెడు కణాలు ఏవైనా ఉంటే అవి మనకి వేరే రంగులో కనపడడం వల్ల మనం అక్కడ నుంచే బయాప్సీ తీస్తే మనకి ఇంకా రిజల్ట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. అండ్ ఇది ఏ గ్రూప్ వాళ్ళు చేసుకోవాలి ప్యాప్స్మియర్ అనేది? సో ఎనీ లేడీ ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ 21 ఇయర్స్ తర్వాత ప్రతి 3 ఇయర్స్కి ఒకసారి చేసుకోవడం ఉత్తమం. సో ఇంట్లో ఉన్న ప్రతి మగవాళ్ళు మీ వైఫ్ని కానీ సిస్టర్ని కానీ అందరినీ కంపల్సరీ హాస్పిటల్కి తీసుకెళ్ళి మినిమం 3 ఇయర్స్కి ఒకసారి అయినా సరే ప్యాప్స్మియర్ టెస్టింగ్ చేయించండి. సో దట్ వీ విల్ ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ అవర్ సొసైటీ. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు పింగ్ చేయండి, తప్పకుండా ఆన్సర్ చేస్తాం. థ్యాంక్ యూ.